శాసించే పెదవుల కన్నా సేవించే చేతులు మున్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. ఒంగోలులో డొక్క సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 19వ రోజు చేరుకుంది. ఈ 19వ రోజున ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర మహిళా నాయకులు, మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షులైనటువంటి తేళ్ల అరుణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాలో నరసమ్మ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మ గారు వీరు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ నిర్వహణ అన్నదాన నిర్వహణ చూసి వారి స్వహస్తాలతో అందరికీ భోజనాలు వడ్డించి వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారికి ముందుగా వాళ్ళ నలుగురికి కూడా పేరు పేరిన నా కృతజ్ఞతలు. ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మన ఒంగోలులో ప్రజలకి, పేద ప్రజలకి అందరికీ సేవా కార్యక్రమంలో పాల్గొని వారు కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. ఆకలిని మించినటువంటి బాధ ఇంకోటి లేదు. అటువంటి ఆకలిని తీర్చినటువంటి అమ్మ డొక్కా సీతమ్మ. ఆమె నిజానికి ఆ మహాతల్లి పేరు మేము జిల్లాలకు కూడా పెట్టమని చెప్పని, ఓ జిల్లాకు కూడా పెట్టమని మేము ఆ రోజులో ప్రపోజ్ చేసాం. ఆ తల్లి పేరుతోటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జడాబాల నాగేంద్ర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి 19 రోజులు విజయవంతంగా నిర్వహించినందుకు ముందుగా మా అందరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కేవలం ఉంటే కాదు, మనసు ఉండాలి, అలా పేదలకు పెట్టాలి అని చెప్పనేసి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కొన్ని వందల మందికి ఇలా అన్నదానం చేయటం అనేటువంటిది తనకి నిజంగానే అతని మంచి మనస్తత్వానికి, అసలు ఆ కుటుంబానికే, జడావారి కుటుంబానికే ఉన్నటువంటి లెగసీకి అది తార్కాణంగా పేర్కొంటూ ఈ కార్యక్రమం ఇలాగే నిరవధికంగా సాగిపోవాలని చెప్పని, అందుకు ఇలాంటి కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంకిత భావంతో చేస్తున్నటువంటి జడాబాల నాగేంద్రకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో ఆమె పేరు మీద ఒంగోలులో ఉచిత అన్నదానాలు చేయటం మా సోదరుడు జడా బాలనాగేంద్ర గారిని ముందుగా నేను అభినందిస్తున్నాను. అది అక్క చెప్పినట్టుగా అన్నదానాలు అంటే అన్నదానం చాలా గొప్పది. మరి ఆకలి అయినప్పుడు ఆ బాధ ఏంటో నిజంగా అందరూ ఈ దేశంలో అందరూ మానవులుగా పుట్టిన వాళ్ళందరూ ఆకలి సవిచూచిన బాధ అందరికీ ఉంటుంది. ఆ ఆకలి తీర్చే విధానం మరి తమ్ముడు తీసుకున్నందుకు తమ్ముడిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకో చేయాలని ఒంగోలులో మరి కంటిన్యూస్గా పెడతానంటున్నాడు. ఇప్పుడు 19 రోజులైంది, ఇంకా కంటిన్యూషన్గా పెడతాను అన్న క్యాంటీన్లతో సమానంగానే చెప్తున్నాడు సోదరుడు. నిజంగా మా మహిళల తరఫున అభినందిస్తూ మరి మీకు ఇంకా ముందుకు పోవాలని, కార్యక్రమాలు ఇలాంటి సేవలు ఇంకా చేయాలని. డొక్కా సీతమ్మ గారంటే ఆమె ఆకలి తీర్చిన మహాదేవత ఈ రాష్ట్రంలో. మరి ఆమె ఆకలి ఎరగని, ఆమె ఆకలి ఎరగని వాళ్ళంటూ లేరు. అందరు ఆకలి తీర్చిన దేవత డొక్కా సీతమ్మ గారికి ఆమె ఆత్మకు శాంతి కలగాలని వీళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ని మరొకసారి అభినందిస్తూ మా మహిళగా మేము చాలా గర్వపడుతున్నాము. మరి జడా బాలనాగేంద్రాన్ని మరి ఆశీర్వదిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ బాలనాగేంద్రం.